అని. గబ్రియల్ గారు ఎప్పుడు పాదయాత్ర చేయబోతున్నారు, ఎన్ని కిలోమీటర్లు, దానికి దాని ఆలోచన ఎట్లా ఉండబోతుంది? ఈ బడ్జెట్ మీద ఆధారపడి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజ్ 20, 21, 22కు ఆయన నా డిమాండ్ ఏముందంటే ఈ సంవత్సరం కనీసం ఒక 800 కోట్ల రూపాయలు 800 కేవలం రిలీజ్ చేయమని అంటున్నాను. ఆయనే కేవలం 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఇస్తూ ఉంటే ఇది 50 సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు, ల్యాండ్ ఎక్వేషన్ కాదు. దీన్ని ఈ బడ్జెట్ను నేను లెటర్ రాసినాను ముఖ్యమంత్రి గారికి, మీరు ఇంత బడ్జెట్ ఇవ్వండి, ఇవ్వకుంటే మాత్రం నేను ఈ భూంపల్లి టు రామాయణపేట వరకు నేను పదయాత్ర మొదలు పెడతాను అన్నాను. నేను అప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని పదయాత్ర ఈ బడ్జెట్ తర్వాతనే పెడతాను. సార్, మీరు కాంగ్రెస్ పార్టీని చాలా కాలంగా దగ్గరగా చూస్తున్నారు, దాంట్లో మీరు వన్ ఆఫ్ ది పార్ట్, కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఎక్కడో మనసులో ఇబ్బందిగా అనిపిస్తుందా? తెలంగాణ అడిగిండు, తెలంగాణ ఇచ్చినాము, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితిని చూస్తే మీలాంటి సీనియర్ నాయకులకు ఏమనిపిస్తుంది? అంటే మొదటిసారిగా అయితే మనము అసలు చేసుకోవాలా వద్దు, ఆయన ఫస్ట్ కేసీఆర్ గారు మోసం చేసినారు. మీరు, నేను మధ్యవర్తిగానే ఉన్నాను, తెలంగాణ ఇచ్చేది నాకు ఏం వద్దు, ఏం పదవులు ఒక దళిత్ ముఖ్యమంత్రిని చేసేద్దాం మనం అని అన్నారు. మేమన్నాము ఈ దళిత్కు చేస్తామా, ఎవరికి చేస్తే హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, మనం కండిషన్ పెట్టకుండా లెటర్ అన్నా. మీరు అంటే నేను ఏది రాసుకుంటే రాసుకో కాగితం మీద, నాకు తెలంగాణ ఇస్తే చాలు అన్న వ్యక్తి. తెలంగాణ ఇవ్వగానే కుటుంబం వ్యక్తులతో పోయి మేడం సోనియా గాంధీకి కాల్ముక్కి, అమ్మ కొద్ది దినాలు నేనే ముఖ్యమంత్రి చేస్తాను ఈ రాష్ట్రం సెట్ అయ్యే వరకు అని అనగానే షాక్ అయిపోయింది అమ్మ. ఆడి నుంచే కొన్ని ఇబ్బందులు అయిపోయింది. ఈయన వాడిని వాడుకున్నాడు మా అమాయకత్వం. కాగినీ వాళ్ళం, సీదా సాదా మనుషులం, ఈ అబద్ధాలు మాకు చెప్పరాదు, ఈ జిమిక్స్ మాకు చేయరాదు. ఆయన ఎన్ని జిమిక్స్ చేయాలో చేసిండు. ఇవాళ ఏ తెలంగాణలో కానీ భారతదేశం చరిత్రలో కూడా ముఖ్యమంత్రి అనే పదవి, దానికి 3 సంవత్సరాల నుంచి సెక్రటరేట్ పోకుండా ఒక ఇంట్లో లేకుంటే ఫామ్ హౌస్లో నడిపించిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ పాలన ఎక్కడ ఉంది, పరిపాలన ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్. వీరి చిన్న ఇన్స్టిట్యూషన్ నుంచి మొదలుపెట్టే పై ఇన్స్టిట్యూషన్స్ వరకు వర్క్ లేదు, కరప్షన్ అయిపోయింది. ఎవరికి కిలాంటి ధర్నీ ఆడ ఉంది తెలియదు, మీ సేవలు ఏ సర్టిఫికేట్ ఆడ దొరుకుతుంది ఎవరికి తెలియదు, ఏ ఆఫీసర్ ఆడ కూర్చుంది తెలియదు, ఏ మినిస్టర్ ఎక్కడున్నాడు తెలియదు. నేనే మీ మినిస్టర్ చేసి ఎక్కడ కూర్చుంటున్నారు అని మంత్రికి అడిగితే ఏడన్నా మాకు ఏడ కుడిసి ఆడ ఉన్నది మాకే తెలియదు అని మంత్రులు అంటున్నారు. మాకే తెలియదు మా చెంబర్ ఆడ ఉన్నది అని. ఇలాంటి వ్యవస్థతో ముఖ్యమంత్రి చేసి ఈ తెలంగాణ అభివృద్ధి రాష్ట్రాన్ని, సర్ప్లస్ రాష్ట్రాన్ని, ఇవాళ ఇది నేను చెప్తలేను, 15th ఫైనాన్స్ కమిషన్ రీసెంట్లీ పార్లమెంట్లో బిల్లు పెట్టి అని ఏమో పుస్తకం రిపోర్ట్ పెట్టి ఏమన్నదంటే తెలంగాణ ప్రభుత్వం అబద్ధాల ఘోర ప్రభుత్వం, లోన్కు రెవెన్యూ చూపించి లోన్ ఎత్తుకుంటున్నాడు, ఇది చాలా ప్రమాదం రాబోయే దినాల్లో. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద 80,000 రూపాయలు ఖర్చు పెట్టేది వైబుల్ కాదు. ఎవ్రీ ఇయర్ ఎలక్ట్రిసిటీ మెయింటెనెన్స్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్తో చూస్తే దీన్ని ఏ ప్రభుత్వాలు కూడా నడిపించలేరు. ఈ విషయంలో మేము గతంలో కూడా చెప్పుకుంటా వచ్చిన దానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నేను నాయకులు ఆరోపణలు చేశారు అది వాస్తవమని ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ రాతపూర్వకంగా అది కూడా పార్లమెంట్లో మనకు రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇంకా దానికంటే ఇంకేం